భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. టవర్ల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను ఆల్రెడీ నిర్వహించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఉన్నటువంటి కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో పాతకు సంబంధించిన పాత కూలింగ్ టవర్స్ అంటే దాదాపుగా 8 టవర్స్ ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద ఎత్తైన టవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వీటిని ఇంకో కొద్దిసేపటి కిందంటే అంటే 8 గంటలకి ఒక 4 కూల్ చేశారు, కొద్దిసేపటి కిందట ఇంకొక 4, అంటే మొత్తం కూడా 8 టవర్స్ అయితే అధికారులు కూల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా 8 టవర్లని పకడ్బందీగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరు లేకుండా ఫుల్ సేఫ్టీ తోటి కూడా 8 టవర్లు కూడా కూల్ చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా పూర్తిగా సిలిటెన్ టెక్నిక్ మందుగుండ్ల సామాగ్రి వాడి కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అంటే చూసుకుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకి తలమార్గంగా ఉన్నటువంటి ప్రాంతం కేటీపీఎస్ అంటే, ఎందుకంటే సింబాలిక్ గా కూడా చూపెట్టేవాళ్ళు గతంలో ఆ పవర్ స్టేషన్ ఇక్కడ పెట్టినప్పుడు, విద్యుత్ కేంద్రం పెట్టినప్పుడు దాదాపుగా 8 టవర్స్ అంటే చాలా విస్తీర్ణంలో ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది, ఎక్కడ 1 కిలోమీటర్ల దూరం కూడా కనపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక సింబాలిక్ గా కూడా జిల్లాకి ఆ కేటీపీఎస్ అవి కూలింగ్ టవర్స్ ను వాడేవారికి చూపేటువంటి దృశ్యాలు ఇవి అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఓల్డ్ కావడంతో కూడా 8 టవర్ని కూల్ చేస్తారు. దాదాపుగా 140 మీటర్ల ఎత్తున ఈ కూలింగ్ టవర్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంజక్షన్ ద్వారా పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీస్ తోటి ఇవి కూల్ చేసినట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి ఇవి కూల్ చేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. 8 టవర్లు కూడా కూల్ చేశారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం అయ్యేటట్టు పూర్తిగా ఎక్కడ కూడా పడకుండా పూర్తిగా కుంగినట్టుగా, ఎట్లయితే ఏ విధంగా అయితే కుంగుతుందో అవి కుంగినట్టుగా కూడా పెద్ద పెద్ద టవర్స్ ఇట్లా కుంగినట్టుగా పోతాయి. ఇంజక్షన్ల ద్వారా మందుకు సంబంధించిన మందుగుల సామాగ్రి ద్వారా పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీ అయితే 8 టవర్లు అయితే కూల్చినట్టు పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే పాలవంచకు సంబంధించిన ప్రజలు కొత్తగూడెం పాలవంచ ప్రజలు కూడా ఆ టవర్స్ కూల్చివేస్తున్న నేపథ్యంలో పూర్తిగా దూరంగా ఉండి కొండలు బిల్డింగ్లు ఎక్కి కూడా దాన్ని తిరికించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని సంవత్సరాలు దాదాపు ఇక్కడ కట్టి కూడా కొన్ని ఏళ్ళు అవుతుంది, దశాబ్దాల కాలం అవుతున్న నేపథ్యంలో ఆ టవర్స్ కూల్చివేస్తారని చెప్పి ముందే ప్రకటించడంతో కూడా ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం కూడా వచ్చి చూస్తున్న పరిస్థితి మనం కనపడుతుంది. ఆశ రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఒక ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. టవర్ల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. Thank you.